బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ ఆత్మహత్యల తెలంగాణ చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. జనగామ జిల్లా నరసాపురు గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి అరవింద్ ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి కుటుంబ సభ్యులను దత్తాత్రేయ పరామర్శించారు. ఇంటర్ తప్పుడు ఫలితాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్న కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటని మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. వార్త అవుతుందో చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆవేదన, ఎందుకంటే ఇంటికి ఒకే ఒక కొడుకు, ఆ ఇంటికి నాకు ఆ పిల్లవాడే దీపం అని తల్లి ఆవేదన చెందుతున్నది. ఆ విధంగా ఆత్మహత్య నేను విద్యార్థులు అందరూ కోరుతున్నాం. మేము ఈ రోజున బీజేపీ బృందం తరఫున బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి చింతా సామమూర్తి గారు, వైస్ ప్రెసిడెంట్, మన గ్రామంలో కూడా పేద కుటుంబంలో తల్లి తండ్రులు కష్టపడి మా పిల్లల్ని చదివిస్తేనే భవిష్యత్ అని అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారు చనిపోయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఎవరు కూడా వచ్చి మమ్మల్ని పరామర్శించలేదని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఆ బాధలో పాలు పంచుకోవాలని మేము ఈ కమిటీ బృందం తరపు వచ్చినాము. ఆమె చెప్పేటటువంటిది, తల్లి చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మా పిల్లగాని తప్పేం లేదు, ఇది ప్రభుత్వం తప్పే అని, మార్కులు తప్పు పడ్డాయని, ఇంకో ఏమో జరిగిందని అనుమానంతో చేసుకున్నారు తప్ప ఇది ఇంకోటి కాదు అని ఆ తల్లి చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నది.